Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shocking! Chandrababu student leader ga unnappudu kuda intena sanchalana vishayam beti pettina CPI Narayana. CPI jatiya karyadarshi Narayana kadupulo unnadi kakkestadu. Hypocritic diplomatic vikaralemi pradarshinchadu. కనీసం ఆ పార్టీకి అలవాటైన పడికట్టు పదాలను కూడా వాడాడు. ఎవడో ఏదో అనుకుంటాడనే భావన కూడా రానివ్వడు. ఆయన పరోక్షంగా ఇప్పుడేమి చెప్పాడంటే, చంద్రబాబు తన విద్యార్థి జీవితం నుంచి కూడా కులం పర్టికులర్ రాజకీయాలే ప్రదర్శించాడని, ఈ కమ్మారెడ్డి వైరం దశాబ్దాల క్రితమే తిరుపతిలో సూచించారని చెప్తున్నాడు. అంటే ఇదేమీ కొత్త కాదన్నమాట. ఈ రెడ్డి రాజకీయాలని జగన్ మాత్రమే ప్రారంభించి ప్రదర్శించడం లేదన్నమాట. విషయం ఏమిటంటే, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఆ దివాకర్ రెడ్డిని స్మరించుకుంటూ నారాయణ విశాలాంధ్రలో ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆయన ఏమి రాశారంటే, చంద్రబాబు రాజకీయ జీవితం తిరుపతిలో విద్యార్థి రాజకీయాల నుంచే మొదలైన విషయం తెలుసు కదా, సిపిఐ నారాయణ జీవితం కూడా అక్కడే మొదలైంది. సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అప్పట్లో అక్కడ చురుకుగానే ఉండేది. ఎమర్జెన్సీ కాలం తర్వాత ఏదో కాలేజీ ఎన్నికల్లో దివాకర్ రెడ్డిని నిలబెట్టారు. దివాకర్ రెడ్డిని కనుక మారిస్తే ఇంకెవరిని పెట్టినా తాము మద్దతు ఇస్తామని చంద్రబాబు సంప్రదింపులు స్టార్ట్ చేశారట. కానీ దివాకర్ రెడ్డి కులంతో తమకు పనిలేదని మార్చబోమని నారాయణ చంద్రబాబుకు చెప్పారట. చంద్రబాబు వర్గానికి దివాకర్ రెడ్డి వర్గానికి నడుమ ఘర్షణలు కత్తిపోట్ల దాకా వెళ్లేది వాతావరణం. అది గుర్తు చేసుకున్నాడు నారాయణ. తన మాటల్లో అర్థమయ్యేది ఏమిటంటే, చంద్రబాబు అప్పటి నుంచే కులం పర్టికులర్. ఆ రోజుల నుంచే చంద్రబాబును వ్యతిరేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దివాకర్ రెడ్డికే సపోర్ట్ చేసేవాడు. దివాకర్ రెడ్డి పార్టీ ఏమిటనేది పట్టించుకోలేదు. ఆంధ్ర రాజకీయాల్లో సిపిఎం కొంతమేరకు కమ్మ, సిపిఐ కాస్త రెడ్డి ఓరియంటేషన్ తో వ్యవహరిస్తాయనే అపప్రద చాలా కాలంగా ఉన్నదే. వాటి అనుబంధ విభాగాల తీరు కూడా అలాగే ఉంటుంది. అయితే తెలుగు రాజకీయాల్లో కులం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బలమైన ప్రభావం చూపించే ఫ్యాక్టరే. నారాయణ పాత జ్ఞాపకాలను బట్టి అర్థమయ్యేది అది. అప్పట్లో కనీసం ఏ సిద్ధాంతాల మాటనో దాగి ఉండేది కులం. కానీ ఇప్పుడు బహిరంగంగానే కుల ప్రాతిపదికన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, పోరాటాలు, వర్గీకరణలు. అయినా ఇది ఓ పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. కామ్రేడ్ నారాయణది సుదీర్ఘ రాజకీయ జీవితం కాబట్టి సిపిఐ కోణంలో రాసినా సరే తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తే తెలుగు కుల రాజకీయాలు ఇంకా ప్రస్ఫుటంగా అర్థమయ్యే అవకాశం ఉంది. నారాయణ ఆ పని చేస్తారేమో చూడాలి.